తగినంత దొచ్చుకో క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ హీరో హీరోయిన్ అండ్ అలాగే టు బ్యూటిఫుల్ యాంకర్స్ మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలాహో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు టు బ్యూటిఫుల్ యాంకర్స్ షీ ఇస్ వింధ్య షీ ఇస్ గీత భగత్ బల్లేగా తగిలా బే బంగారో బల్లేగా తగిలా బే బంగారో వావ్ స్వీట్స్ డిస్కౌంట్ ఒక్క బైట్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది చెప్పడమే వచ్చు ఆ బైట్ కాదు చాలా ముదిరిపోయావు అమ్మయ్యా ప్రశాంతంగా వద్దబ్బా యాంకర్లందరూ ఈ మధ్య కాలంలో డైటింగ్లు చేసి స్వీట్లు మానేసి నాకన్నా సన్నగా అయిపోయి గ్లామర్ మెయింటైన్ చేసే ప్రయత్నాలు చేస్తారా నన్ను చూసే డైటింగ్ అన్న పదాన్ని వాడారా ఆ లేదు నువ్వు కూడా ట్రై చేస్తున్నావు నాకు అర్థమైంది ఇదిగో ఈ పిల్ల చూడు ఏదో అలా కలిసి వచ్చింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎంత తిన్నా అవుతుందమ్మా అయిపో అయిపోతుంది క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ హీరో హీరోయిన్ మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలాహో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే ఒక కన్ను కొట్టడం వల్ల ఇలా దేశ దేశాలు పడిపోతాయని ఎవరైనా అనుకున్నారా ప్రియవారి ఒక్కసారి కన్ను కొట్టిన పాపానికి పాపం ఏ షోకి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ కెళ్ళినా కొట్టు 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 అంటే ఏం కొడుతుంది కన్ను పాడైపోతుంది ఏ మీది భలే కాంబినేషన్ అబ్బా నువ్వు తొడగొట్టు ఇలా కన్ను కొట్టు ఇక నేనే చాలా మాట్లాడేశానమ్మా నీకు అంతా అర్థమైపోయింది అన్న ఆశతో మిగిలింది సబ్ టైటిల్స్ లో చూసుకుందాంలే వెళ్ళు ప్రియా అసలు వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు కాబట్టి ముందు ఏదైనా అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇది చాలు మా వాళ్ళు 10 టైమ్స్ వేసుకుంటారు నమస్కారం చాలా సంతోషం నమస్కారం చాలా సంతోషం మీరు ఒక్కసారి కన్ను కొడితే 1000 సార్లు ఒక్కసారి నమస్కారం పెడితే 2000 సార్లు ఓకే క్యాష్ లో మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్ ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటి అంటే ఇందులో ఆప్షన్స్ ఉంటాయి క్వశ్చన్ ఉంటుంది మీరు బజర్ ప్రెస్ చేస్తారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే వెళ్ళి వసూలు వాళ్ళు 2 సార్లు ఆడతారు ఈ వసూలు వాళ్ళలో డబ్బులు ఉన్నాయి పనిష్మెంట్లు కూడా ఉన్నాయి కాయిన్ ఎందులో పడితే అది మీకు వస్తుంది రెడీ మొదలెడదామా రెడీ రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ దుబాయ్ బి ఖతార్ సి ఆస్ట్రేలియా అండ్ డి జపాన్ ఏ ప్రాంతంలో బరువు తగ్గితే బంగారం ఇస్తారు చెప్పు గీత నేను ఖతార్ అనుకుంటున్నా ఖతార్ లాక్ చేయండి తేజ జపాన్ జపాన్ మీకు లాక్ చేస్తున్నాం ఎందుకు అనుకుంటున్నారు జపాన్ అని అనుకుంటున్నాను ఓకే వింధ్య ఖతార్ ఈవెన్ ఐ వాంట్ టు గో విత్ ఆప్షన్ బి మీకు కూడా ఖతార్ లాక్ ప్రియా జపాన్ జపాన్ ఓకే ఆప్షన్ డి ఇవన్నీ తిరిగేశారా దుబాయ్ ఖతార్ సో హౌ ఇస్ లైఫ్ బిఫోర్ కన్ను కొట్టడం ఆఫ్టర్ కన్ను కొట్టడం Personally, it's been the same. There's not been much difference for me personally. But professionally, obviously, it took me to another level. And then, you know, a lot of hard work went into maintaining that. And, you know, keeping up with the expectations of the audience. Now, same question, Teja. How is life before Thodakottadam, after Thodakottadam? Ah, correct. How is life before Thodakottadam, after Thodakottadam, sir? My life started in Thodakottadam. I didn't know before. బిఫోర్ ఏముంది మనవాడు ఇంత ఉన్నాడు కదా అస్సలు నోటికి అదుపు ఉండేది కాదు చేతులకి అదుపు ఉండేది కాదు ఎవ్వరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా ఉండేది కాదు మాగారు ప్లీజ్ అండి మాగారు ప్లీజ్ అండి
నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. అంటే వాళ్ళు తప్పు గారిది, నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చేశారు, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటారేమో. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. బిఫోర్ బికమింగ్ హీరో అండ్ ఆఫ్టర్ బికమింగ్ హీరో, లైక్ బిఫోర్ జాంబీ రెడ్డి, ఆఫ్టర్ జాంబీ రెడ్డి. ఏం లేదు, భయం ఎక్కువైంది, బాధ్యత భయం ఎక్కువైపోయింది. ఇప్పుడు నిజం చెప్పమన్నారు. నిజంగా చాలా భయం ఎక్కువ. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అక్కడి నుంచి మీరు ఆపరేట్ చేస్తే మీ లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నాలా ఉండండి బిందాస్, వాళ్ళు ఏమనుకుంటే ఏంటి. కానీ తేజ హీరో అయ్యి ఇలా సూపర్ గా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది తెలుసా, అంటే అప్పుడేమో గోల గోల గోలగా ఉండేవాడు, ఇప్పుడేమో కాదు. హీరో అయ్యాక టెన్షన్ ఎక్కువైంది అన్నాడు కదా, అందుకు మాటలు తగ్గించేసిన. అందులోనే హీరోయిన్ పక్కనే ఉంది కదా, ఆ టెన్షన్ కూడా ఉంటుంది. నలుగురు ఆన్సర్లు లాక్ చేసాం, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆస్ట్రేలియా అయితే కాదు, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. నేను ఓడిపోయినా నాకేం ప్రాబ్లం లేదండి, వాళ్ళు కూడా ఓడిపోయారు కాబట్టి ఆనందంగా ఉంది. దుబాయ్ లో కొంచెము ఒబేసిటీ ఉపకాయం ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఇలాంటి ఒక ఆఫర్ కూడా ఇచ్చారంట. సెకండ్ క్వశ్చన్, ఆప్షన్ ఏ 3 రోజులు, బి 5 రోజులు, సి 7 రోజులు అండ్ డి 9 రోజులు. క్వశ్చన్, పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు ఎన్ని రోజులకు మించి ఉంటే ప్రేమ లేనట్టు. గీతా భగత్, 3 రోజులు అనుకుంటున్నాక అంతకు మించి కోపమే ఉంటుంది. 3 రోజులు లాక్ చేయండి. తేజ, 5 రోజులు. 5 రోజులు ఉండావా? అలా 5 లక్కీ నెంబర్ కాబట్టి చెప్తున్నా. ఏయ్ నీ గర్ల్ ఫ్రెండ్ విందా, ఈసారి 7 డేస్. ఓకే, ఆప్షన్ సి నీకు లాక్. ప్రియా, వాట్ అబౌట్ యూ? ఐ థింక్ సమ్వన్ కెన్ బి యాంగ్రీ ఫర్ 3 డేస్, అన్న 5 డేస్ నాట్ పాజ్, నాట్ పాజ్. ఓకే, సో ఆప్షన్ ఏ లాక్. వాట్ ఇస్ యువర్ ఐడియా ఆఫ్ లవ్ అని అడుగుతున్నారండి. ఇష్క్ నాట్ లవ్ స్టోరీ అండి, చాలా బాగుంటుంది సినిమా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొత్త సినిమాలు అడిగే వాళ్ళందరికి కొత్త సినిమా లాగా ఉంటుంది ఇష్క్. ఇప్పుడు పాత తేజ వచ్చాడు. సరే, నీ లైఫ్ లో లవ్ కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఒక టీనేజ్ దాటిన తర్వాత ఒక అందమైన అమ్మాయిని నువ్వు చూసినప్పుడు నీలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి తేజ? నాలో చాలా కలుగుతాయి కదండి, వాళ్ళలో కూడా కలగాలి. ఓకే, సో ప్రియా, వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్? ఫీలింగ్ ఆఫ్ లవ్ అది కన్నుకొట్టిందో తెలిసింది. Tell us one interesting proposal. No, never. Boys, did you listen? All the Telugu boys. Priya kinka evaru propose cheyaledanta. ఇప్పుడు చూడండి, ఇంకా మొత్తం స్టార్ట్. ఆఫ్టర్ దట్ ఐ హావ్ ప్రపోజ్ పీపుల్, ఐ హావ్ నాట్ గాట్ ఎనీ ప్రపోజ్. యు ప్రపోజ్? యు ప్రపోజ్ టు హూమ్? మనసులే మనసులే. ఏంటి అక్క అది? అది ఓన్లీ ప్రియాకి నాకు మాత్రమే కోడ్ లాంగ్వేజ్. మనసులే మనసులే అంటే మనసులు ఏదేమో అనుకుంటున్నాను. ఆన్సర్స్ లాక్ చేసేసాము, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఎప్పుడు నేనే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మనం గెలవకపోయినా పర్లేదు, పక్క వాళ్ళు మాత్రం గెలవకూడదు. నేను ఇప్పుడు తేజ గురించి సీక్రెట్స్ రివీల్ చేస్తా. మళ్ళీ ఒకటి చెప్పవా? ఒకటి, ఇండస్ట్రీలో ఎవరి గురించి ఏ సీక్రెట్ తెలుసుకోవాలన్నా మొత్తం మీ గురించి కూడా మీకు తెలియని విషయాలు అక్కడ తెలుస్తాయి. మీ గురించి తెలియదులేండి, మీరు రామోజీ కదా, మీరు నా రేడార్ లో లేరు. ఫిల్మ్ నగర్ వరకు నా రేడార్ లో ఉన్నారు. 3G 4G ఉండగలేదు, రామోజీ ఉండకూడదా?
క్షమించండి మీ చుట్టూ ఇక్కడ అష్ట దిగ్బంధనం అంటారు కదా అలా సెట్ల దిగ్బంధనం మీ చుట్టూ ఆ బాగా వేస్తా బిస్కెట్ మీద బిస్కెట్ సరే ఏంటి చెప్పింది నిజమేనా ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్లు ఉంటాయా కొంతవరకు నిజం ఉందండి సరే అయితే నేను కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళ గురించి అయ్యో ఎవ్వరి గురించి వద్దు ప్రియా గురించి రూమర్ క్రియేట్ చేయండి ప్రియా నాకు నెక్స్ట్ 3 ఫిల్మ్స్ సైన్ చేసింది నెక్స్ట్ 3 ఫిల్మ్స్ అవునా రూమర్ రూమర్ ఓకే మీరు రండి తనకి కూడా ఎస్పిఎల్ సుమా ప్రీమియర్ లీగ్ ఇదిగో నీకు రెండు పనిష్మెంట్లు ఆమెకి ఒక పనిష్మెంట్ దిస్ ఇస్ ఉమెన్స్ హాస్టల్ అండ్ హీరో తేజ గోడ జంప్ చేసి లైన్ కొట్టడానికి వస్తున్నాడు ఏమండి ఏమండి పనిష్మెంట్ ఆల్గా నాగండి యు హావ్ టు సపోర్ట్ దిస్ హోల్సేల్ పనిష్మెంట్ మార్కెట్ రండి రాత్రి 9:30 అయింది క్యాష్ ప్రోగ్రామ్ కూడా మొదలైపోయింది పడుకోండి ఇక్కడ కూడా క్రాష్ ప్రమోషన్ కాదు అసలు లోపలికి వెళ్ళవచ్చు లోపల ఏంటి గుసగుస తలుపు తీయండి ఏంటి లోపల శబ్దం లోపల ఎవరు లేరు ఊరికేనే ఆడుకుంటున్నావు నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటేనే లోపల ఎవరో ఒకళ్ళు ఉన్నారని అర్థం పక్క జరుగు ఏంటి మేల్ సెంట్ స్మెల్ వస్తుంది నాకు ఇక్కడ ఒకసారి నీ చెయ్యి ఇలా చూపించు అదేంటి ఎప్పుడు మాట్లాడేది ఈ రోజు మౌనవ్రతం చేస్తుంది ఇవాళ మౌనవ్రతం మీకు తెలియదు ఆ విషయం నువ్వు ఎందుకు మౌనవ్రతం చేస్తున్నావు చెప్పు మరియు నా పెళ్లి కోసమా అది దండేస్తున్నట్టనింది ఈ ఒక్క మాట చాలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నా సరే నాకు ఇంకా పెళ్లి కాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా థ్యాంక్ యూ సో మచ్ ఓకే వెళ్ళొస్తాను కొంచెం సేపు మేనేజ్ చేయడానికి ఏం పోయింది పర్ఫ్యూమ్ కొనుక్కోండి నేను నేను మీకోసం వచ్చాను మొన్న రోడ్ మీద మిమ్మల్ని చూసి చూడు బాబు ప్లీజ్ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓకే మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు తెలుసండి ఈ అమ్మాయి చూడు నా మీద ఎంత ప్రేమ మౌనవ్రతం చేస్తుంది ఈ అమ్మాయి బాగుందా బాగుంది మీకు ఓకేనా మరి మిమ్మల్ని కాదని మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే మీకు ప్రేమించుకుంటున్నారా లేదండి మీకోసం వచ్చా మీరు వద్దంటున్నారు కాబట్టి ఇప్పుడు వేరే ఆప్షన్ లేక అయితే ఓకే నేను వెళ్ళొస్తాను బాయ్ చూసా ఎలా పడేసాను మీ నాన్న రాయలసీమ రామన్న చౌదరి తెలుసా నీకు నాన్నకెందున్నారు మీ నాన్న వచ్చాడా సరే వదిలేస్తున్నాను వెళ్ళిపో థర్డ్ క్వశ్చన్ ఏ 25 బి 60 సి 87 డి 96 సుమా గారి వయసు ఎంత క్వశ్చన్ ప్లీజ్ సో ఇది నా వయసుకి సంబంధించిన క్వశ్చన్ కాదు సంస్కృతంలో లవ్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు గీత 60 అక్క ఓకే ఆప్షన్ బి 60 లాక్ విండియా 25 ఓకే ఆప్షన్ ఏ 25 లాక్ విండియాకి ప్రియా 25 ఆప్షన్ ఏ ప్రియాకి కూడా లాక్ తేజ 25 ఆప్షన్ ఏ 25 లాక్ ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే 87 కాదు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి అరవై రకాలుగా చెప్పలేరు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఎవ్వరు చెప్పలేదు 96 రకాలుగా చెప్పొచ్చంట ఐ లవ్ యూ అని సరే నువ్వు ఒక 3 రకాల్లో చెప్పు తనకి 3 కాదు 30 చెప్తా దొరికింది అవకాశం ఇష్క్ కాదల్ లవ్ ప్రేమ మొహబత్ ప్యార్ అంతే నాట్ అ లవ్ స్టోరీ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ సినిమా చాలా బాగుంటుంది ఇదంతా నువ్వు రొమాంటిక్ గా చెప్పడం అనుకుంటున్నావా చిచి చిచి ఓకే రొమాంటిక్ గా చెప్పమన్నారా నాకు మొత్తం నీ మీద ఇప్పుడు లవ్ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది ప్రేమగా యు ఐ వాంట్ యు టు ప్రపోజ్ ఇన్ 4 డిఫరెంట్ లాంగ్వేజ్
मैं तुमसे प्यार करता हूँ करता हूँ न्यान निन्ने प्रेम की हूँ ना नुन्ने कादल करे इधर This is for you. No, accept chase the man cinema hit out. Lock it like this. Nepali ke bhaashe mugaya ve vannela ho rendu kannulati gundala pai nee choope geesava aagite daati adugu naina viduvale nene nila aanandama aanandamadike ee mandamolike ee navuna Cash flow man, rent around, money, money, more money. సో ఈ రౌండ్ సినిమా టైటిల్స్ బేస్డ్ రౌండ్. నేను నాలుగు టైటిల్స్ ఇస్తాను, క్లూస్ ఇస్తాను, దాన్ని బట్టి సినిమా టైటిల్ ఏంటో మీరు గెస్ చేయాలి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. ఓకే, కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే పనిష్మెంట్. అండ్ త్రీ క్వశ్చన్స్ కి ఎవరు చెప్పకపోతే టోటల్ అమౌంట్, అప్పటి వరకు ఎవరైతే తక్కువ పనిష్మెంట్ సంపాదించుకుంటారో వాళ్ళకి ఇస్తా, లేదంటే ఎవరైనా లీడ్ లోకి వస్తే వాళ్ళకి ఇస్తా. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జయం, బి రైలు, సి వెంకీ, డి ప్రేమతో అంటే దిల్సే. తేజ సజ్జ, ప్రేమతో దిల్సే. ప్రేమతో దిల్సే ఎలా సినిమాల గురించి అసలు కాదు, అదేమని అర్థమైంది నీకు అక్కడ? ఈ అన్ని కావనైతే అర్థమైంది, సో అదే అయి ఉండాలి. What do you think? He says it's Dilse movie. Oh no. మీకు పాటలు పాడడం వచ్చా? చాలా బాగా వచ్చు. Come on Priya, ధైర్యంగా ఉండండి, నేనున్నాను. అందుకే భయపడుతుంటాను. ఇష్క్ పాటే పాడు. ఇష్క్ పాట పాడండి. ఏమైందో ఈ వేళా నీ గాని నా 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 na 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 ఇప్పుడు మీ నాన్నని తలుచుకొని పాడారు కదా, ఇప్పుడు అమ్మని తలుచుకోండి. ఇది కాదు, ఎనీ అదర్ సాంగ్ విచ్ యు లవ్ అండ్ యు కీప్ హమ్మింగ్. ఓకే, ఐ విల్ సింగ్ ది సాంగ్ ఫ్రమ్ ఇష్క్ మలయాళం. యా మలయాళం అంటే సారీ ఇల్ల, వెనక పాడా నమలు. పరయువా నిదాత్యమై வரிகள் மாயே மெழிகளில் ஓராயிரம் மழவில் போலே சலபமாய் பறந்தொராள் அருகில் சேரும் பதே ஞான் தொடுந்ததும் அவளோ மாயும். సరే, ఇప్పుడు ప్రేమతో దిల్సే అంటున్నాడు తేజ, కరెక్ట్ అయితే 50,000, లేకపోతే తేజని ట్రైన్ మీద నిలబెడతాం. చూద్దాం కరెక్టా కాదా. అండ్ ఈ మూవీలోనే జియా జలే కన్నా ముందు మలయాళం లిరిక్స్ మొత్తం వస్తాయి, అది వచ్చా మీకు? ఐ డోంట్ నో ద లిరిక్. ఐ కెన్ సింగ్ అలాంగ్ విత్ యు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. పుంజరి దంజి కుంజిక్యో పుంజరి ముత్తం నిక్యో మొంజరి వన్న తుందరి వావే తాంగిందక తగదు మ్యాడు తంగ నిలావే ఓయ్ తంగ కోలు సల్లే కురుగుం కుయిలల్లే మారను మహిళల్లే. మీరు పాడితే ఏంటి గొప్ప, తేజ పాడతాడు చూడండి ఇంకా అద్భుతంగా వస్తుంది తెలుసా మీకు? ఏదండి మలయాళమా? సేమ్ దింపేస్తావా తేజ? దింపేస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ప్రేమలేఖ, బి ఆనందం, సి నువ్వే కావాలి, డి నువ్వే నువ్వే. ఆనందం. విన్యా నొక్కింది ఫస్ట్, నీకన్నా ఒక సెకండ్ ముందు. థ్యాంక్ యూ తేజ, రైట్ ఆన్సర్ అంటావా? నో నో నో, గో విత్ ప్రేమలేఖ. అన్న తర్వాత డౌట్ వచ్చింది ప్రేమలేఖ ఏమో. 10 9 ప్రేమలేఖ. పిచ్చి తల్లి, నిన్ను పక్కదారి పట్టించడానికి నువ్వు ఆనందం అని చెప్తే నీకు పాయింట్లు వస్తాయని గో విత్ ప్రేమలేఖ అన్నాడు. అంటే నేను అనుకున్నాను ఆవిడ చెప్పపోతే మళ్ళీ నాకు ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నానండి, అది లేదా? కాదు కాదు, నేను అనుకున్నా బేసిక్ గా ప్రేమలేఖ ఏమో అని, నాదే. ఓకే, చూద్దాము కరెక్ట్ ఆన్సర్ ఏంటో. వింద్యా నీకు పనిష్మెంట్, ఒక పాట పాడు. అది నీకే పనిష్మెంట్. సరే, నేను టాపిక్స్ ఇస్తూ ఉంటాను, వాటి మీద టకటక మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఫస్ట్ టాపిక్ ఇష్క్. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. ఇష్క్ అంటే ప్రేమ, ప్రేమ అంటే లవ్, లవ్ అంటే కాదల్. ఈ శకలే వద్దంటుంది.
టాపిక్ చేంజ్. తేజ సజ్జ ఈ బుడతడు ఇంద్రా సినిమాలో మనం చూసాం, బాగా నోటీస్ అయ్యాడు. ఆ తర్వాత ఓ బేబీలో అద్భుతమైన క్యారెక్టర్ తో ఇరగదీశాడు. టాపిక్ చేంజ్ సుమ. సుమ వాగుతూనే ఉంటారు. టాపిక్ చేంజ్ వింధ్య. చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే పద్ధతి అంటే వింధ్య, వింధ్య అంటే పద్ధతి. టాపిక్ చేంజ్ గాడిద. గాడిదకి నాలుగు కాళ్ళు ఉంటాయి, గాడిద పాలు తాగితే ఇలాంటి గొంతు వస్తుంది. చాలమ్మా చాలు. సో నీకు ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి థర్డ్ క్వశ్చన్ వాల్యూ పెరిగింది. 50,000 ప్లస్ 50,000 1 lakh. థర్డ్ క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చెప్తే 1 lakh వచ్చేస్తుంది. లేదు అంటే ఆ అమౌంట్ లీడ్ లో ఉండే వాళ్ళకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం గెలవాల్సిన అవసరం లేదు, పక్కోడు ఓడిపోవాలి ఇప్పుడు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఆరెంజ్, బి శంకర్ దాదా ఎంబీబీఎస్, సి బొమ్మరిల్లు, డి విన్నర్. ఓకే తేజ. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎలా? క్యారమ్ బోర్డు, జ్యూస్. కరెక్టా కాదా చూద్దాము. ఓకే సో అలా తేజకి 100,000 రూపాయలు ఇచ్చేసాము. ఈ రౌండ్ అయిపోయింది. తేజ లీడ్ లో ఉన్నాడు విత్ 1,50,000. థాంక్యూ. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఓకే క్వశ్చన్ నంబర్ 1. దేవుడు నన్ను ఎప్పటికి కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నాకు పెళ్ళైన 10 సంవత్సరాల గిట్ల పిల్లలు లేకపోతే దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అనిపిస్తుంది. మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ. నేను మా అమ్మా నాన్న పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకి పుట్టానట. సో కరుణిస్తాడు, కరుణించినప్పుడు ఇలా కరుణిస్తాడు. నాకు మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనిపించినప్పుడు, అప్పుడు నమ్రత వచ్చి నేను పలకరించినప్పుడు జుట్టు పాపం చిట్టీలు పెట్టుకునే అలవాటు. సడన్ గా ఒక ఆన్సర్ చెప్పమంటే ఎట్లా గుర్తుంటుంది? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంట్లో సండేలో చికెన్ వండినప్పుడు దీనికి కూడా ఏడుస్తాము. ఏడుస్తాము ఎందుకో తెలుసా? మన ఇంట్లో చికెన్ వండకపోయినా పర్లేదు, పక్క ఇంటి నుంచి బిర్యానీ వాసన వస్తుంది. మా ఫ్రెండ్ బీర్ దాగరం దారాన్ని పిలిచినప్పుడు పోంగానే థమ్స్ అప్ దాపినప్పుడు. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం కొట్టుకాను. గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? రూమ్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఎక్కడ పెట్టి మర్చిపోయినప్పుడు ఒకసారి గతం గుర్తు చేసుకో అంటాం. చాలా ఎక్కువగా మీ ఏజ్ గ్రూప్ లో అదే కదా మర్చిపోయేది. బండితాళాలు, సెల్ ఫోన్. సెల్ ఫోన్ మర్చిపోరమ్మా, పుస్తకాలైనా మర్చిపోతారు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటది అసలు ఇక్కడ. జలుబు చేసిన తర్వాత కూడా ఐస్ క్రీమ్ తినడం మానేయకపోతే ఒకసారి గతం గుర్తు చేసుకో అని అంటాం. చిన్న చిన్న విషయాలకు కూడా పాపం పాప ఎట్లా గతం గుర్తు చేసుకుంటుంది? నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర అన్ని యూజ్ చేసుకొని లాస్ట్ కు నువ్వు నా కోసం ఏం చేయాలన్నప్పుడు ఒకసారి గతం గుర్తు చేసుకోండి. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? సో మా ఫ్రెండ్స్ నన్ను విలువకుండా తాగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు అని. పర్లేదు లే, వాళ్ళు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి సెలైన్ ఎక్కించుకున్నప్పుడు నిన్ను కూడా పిలిచి పొడుస్తారు. లవ్ సెట్ అయ్యే వరకు హెల్ప్ చేయించుకొని సెట్ అయిన తర్వాత వదిలేసినప్పుడు పట్టించుకున్నప్పుడు. డోంట్ వరీ, బ్రేకప్ అయినప్పుడు పిలుస్తారులే. నా ఫ్రెండ్ నాతోనే అర్జెంట్ అని పైసలు తీసుకొని నన్నే జెండర్ వాళ్ళ వండ పెడితే ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు అని. వాడు ఐసీయూలో పడుకున్నాడా? ఎనీవే మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఇప్పుడు ఇష్క్. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ. ప్రియా వారియర్ అండ్ తేజ అండ్ గీతా భగత్ అండ్ వింధ్య ఎలా ఆడతారు? సెటప్ ప్లీజ్. ఈ రోజు లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ జరగబోతుంది, పిలిచేద్దాం. వెల్కమ్ టు లవ్ గురు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మేము ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాం. మీకు కావాలా? మీకు వాళ్ళ మనకిచ్చేలా ఉన్నారండి. ఇప్పుడు కొంతమంది ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ జరుగుతుంది. తేజ నువ్వు లీడ్ లో ఉన్నావు. నేను ఫిక్స్ అయిపోయి ఎవరు ఎలిమినేట్ చేయాలి? తేజ కూర్చో.
లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. మొదటిసారి ప్రేమించడం కొరకు ఒకటి నొక్కండి, రెండోసారి బ్రేకప్ చెప్పడం కొరకు రెండు నొక్కండి, ముగ్గురు ఒకేసారి ప్రేమించడం కొరకు పీక నొక్కండి పీక నొక్కండి. మీరు కూడా మా ట్రైనింగ్ సెంటర్ కి వచ్చేయచ్చు. అక్క అది బానే ఉంది, పక్కన ప్లాస్టర్ వేసి ఉంది, అంటే అది కూడా ఎవరన్నా ప్రేమించిందో? లేదు, ఇది ఒకసారి నాకు నా లవర్ మీద కోపం వచ్చినప్పుడు ఇరగొట్టా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి ప్రశ్న, దేవుడు నన్ను ఎప్పటికీ కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? గతం ఒకసారి గుర్తు చేసుకో. గతం ఒకసారి గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరికి ఇస్తున్నావు? మీకు ఇమ్మంటారా? నెక్స్ట్ సినిమా ప్రమోషన్. ఆవిడేమో ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. గీత గారికి ఇస్తున్నా. గీత దా కూర్చో. దానికి రీజన్ ఏంటి తెలుసా? వెనకాల ఒక క్వశ్చన్ అడిగే నన్ను. ఆగు కూర్చో. అదేంటి, ఆవిడకి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఇస్తున్నావా? మరి నా సంగతి ఏ సినిమా మీకు అర్థం కాలా? ఆవిడ మళ్ళీ ఫ్యూచర్ లో ప్రీ రిలీజ్ కి రావాల్సి వస్తుందన్న. ఫ్యూచర్ గురించి అక్క. సో క్వశ్చన్ ఏంటి? ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో అని ఎలాంటి సందర్భంలో అంటారు? అంటారు. ఓకే, ఒకసారి లవ్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి లవ్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం. మన యాంకర్స్ కదా, మనకు అసలే వైరల్ డయేరియా ఉంటది. మనం మెల్లిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం మేడం. మామూలుగా ఒకసారి లవ్ లో పడి ఫెయిల్ అయితే గనక మళ్ళీ లవ్ లో పడుతుంటే చెప్తాం అన్నమాట. గతం గుర్తు తెచ్చుకో. యా ఉందా లేదా లవ్ మ్యాటర్ లో చూద్దాం. ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. చెప్పండి, ఏ విధంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను? 10,000 అప్పిస్తారా? తప్పకుండా ఇస్తామండి. దేనికి కావాలి మీకు? మీరు అప్పిస్తే అప్పుడు లవ్ చేయటం మొదలు పెడతామండి. ఎవరు నేను. ఇంకా ఎప్పుడంటాము గతం గుర్తు చేసుకో. ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అవసరార్థం అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే అరే గతం గుర్తు చేసుకో. అప్పు విషయంలో ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ బాబు, నీకేమైనా లవ్ గురించి టిప్స్ కావాలా? ఎందుకంటే మీరు ఏంటిది ఇష్కు ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ అంటున్నారు. నెక్స్ట్ సినిమా బై ఛాన్స్ లవ్ స్టోరీ చేస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చి టిప్స్ తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అసలు మొత్తం భూమి బతుకుతున్నది గురుత్వాకర్షణ శక్తి మీద అయినట్టయితే ఈ జంటలన్నీ బతుకుతుంది ప్రేమాకర్షణ శక్తి మీద. ఇలా కళ్ళల్లోకి పెట్టి చూడగానే పుడుతుంది. నాకు పుట్టలేదండి. నేను ట్రైనింగ్ ఇస్తానుగా, ఆగా వెయిట్ చే వెయిట్ చే. పాపా గతం మర్చిపోయినప్పుడు. గతం మర్చిపోయినప్పుడు ఓకే చూద్దాం ఉందా లేదా. పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసి యాంకర్ గానే ఉండడం ఎలా? ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు? నా గురించా నీ గురించా? మీ గురించి. నాకు ఉపయోగపడేలా అడిగా. దీనికి ఒకటే ఒక మార్గం. ఏంటది? ఏ భర్తకైనా కావాల్సింది ఇదే, భార్య ఎక్కువసేపు ఇంట్లో లేకుండా ఉండడం. నువ్వు ఆ విషయంలో అతను ఒప్పించేసావనుకో, నీ లైఫ్ కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓకే చెప్పు, ఒకసారి గుర్తు చేసుకో. ఓకే, యాక్చువల్లీ పార్టీస్ టైమ్ లో తాగేటప్పుడు సంథింగ్ తాగడం మానేశానరా అని చెప్తే ఎవరితో అయినా అరే గతం గుర్తు చేసుకోరా, ఎలా ఉండేది, బాటిల్స్ బాటిల్స్ ఎత్తేవాళ్ళు. మందు పార్టీస్ విషయంలో ఉందా లేదా చూద్దాం. మరి ఆ చెప్పని ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇచ్చిన మాట మర్చిపోయినప్పుడు ఎగ్జామ్ లో మన వల్ల పాస్ అయ్యి టాపర్ లాగా పోజు కొడితే. థాంక్ యూ, నేను వెళ్ళొచ్చా? ప్లీజ్ వెళ్ళండి. థాంక్ యూ సో మచ్, అండ్ బై బై. అయ్యో ఇక్కడే ఉండు. అదేంటి ఇంటికి వెళ్ళకూడదా? అదేంటి ఆవిడ ఎందుకు వెళ్ళిపోట్లేదు? కార్తేజ నువ్వు గెలిచాక చప్పట్లు కొట్టడానికి ఇక్కడే ఉన్నావు. చెప్పండి నెక్స్ట్ ఎవరు? విందే గారిని. నమస్కారం, లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. మొదటి ప్రశ్న, దేవుడు నన్ను ఎప్పటికీ కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు? దేవుడు
దేవుడు నన్ను ఎప్పటికీ కరుణిస్తాడో ఏమిటో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. బేసిక్ గా లైఫ్ లో ఏదైనా స్ట్రాంగ్ గా కోరుకున్నప్పుడు, మేబీ ప్రమోషన్ కానివ్వండి, ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో కరుణించినప్పుడు జరుగుతుంది. సో ప్రమోషన్స్, జాబ్, ఎనీథింగ్. ఓకే, చూద్దాం. చెప్పండి మీకు ఏ విధంగా మేము సహాయపడగలము, మీకు ఎలాంటి టిప్స్ కావాలి? బ్రేకప్ చేసుకోవడానికి టిప్స్ చెప్పండి. మీరు ఎందుకు బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారు? షాపింగ్ కి తీసుకెళ్ళట్లేదు కాబట్టి. దాని మొహం దానికంత సీన్ లేదు. అయితే మీరు ఇది చెప్పి వాళ్ళ దగ్గర మానేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మీరేం చెప్పాలి? మా అమ్మ నాన్నలు నాకు ఒక సంబంధం చూశారు, ఇది చేసుకోకపోతే నన్ను చంపేస్తారని చెప్తున్నారు, నాకు నిన్నే చేసుకోవాలని ఉంది కానీ అవ్వట్ అని చెప్పాలి. ఏది చెప్పు. మా అమ్మ నాన్న వాళ్ళు నాకు ఇంకొక ఏడుపేది. వేర్ ఇస్ ద ఎమోషన్? రెడీ, యాక్షన్. అయ్యో, నాకు నేను నీకు బ్రేకప్ చెప్పేస్తున్నా, నాకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారు, సారీ, బాయ్. థాంక్ యూ. గూగుల్ పే చేయి, ఫ్రీగా ఇచ్చానా అడ్వైస్? ఆన్సర్ చెప్పక్క. ఇదంతా చూసాక క్వశ్చన్ మర్చిపోయినాక నేను చెప్తా అక్క, దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు. పెళ్లి లవ్ విషయంలో మేబీ, అంటే ఈ అమ్మాయి ఎప్పుడు ఒప్పుకుంటున్నా అంటే దేవుడు కరుణించాలి కదా పెళ్లి విషయంలో, లవ్ విషయంలో ఉందా లేదా చూద్దాం. లేదా లేదు, నువ్వు నాతో పాటు చప్పట్లు కొట్టడానికి రెడీగా వచ్చేస్తున్నట్టుంది. లవ్ టిప్ ఇస్తారండి, చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏమి తగ్గలేదు. మరి ఎందుకు వచ్చావు? వెళ్ళు. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నువ్వే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపో, వెళ్ళిపో. అబ్బాయిలకు బ్రేకప్ చెప్పడం చాలా ఈజీ, అమ్మాయిలు పిచ్చ లైట్ తీసుకుంటారు. చెప్పి వెళ్ళిపో. ఎవరికి చెప్పాలా? నాకు చెప్పి వెళ్ళిపో. సరే, నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. చెప్పు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? ఎన్ని రోజుల నుంచి ఇది వినాలనుకుంటున్నాను, ఈడా పోయింది అనుకుంటుంది. నీ ఆన్సర్? ఎగ్జామ్ సీటెడ్ గా ఫెయిల్ అవుతా ఉంటే ఎప్పుడు కరుణిస్తాడో ఏంటో దేవుడు. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, చూద్దాం. లేదు. అవునక్క, ఒక సాంగ్ ఉంటుంది చూడండి, దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటా, అలా లవ్ ఉంది కదా మరి అందులో. ఉంది కానీ ఇక్కడ ఎందుకు లేదు? అది మ్యూజిక్ డైరెక్టర్ మనసులో ఉంది అక్కడ. ఈసారి ఏదన్నా ఆప్షన్ నువ్వే చెప్పు. ఏం చెప్పినా కానీ వాళ్ళు పంపించేస్తారండి, మీరే చెప్పండి ఫాస్ట్ గా. పెళ్లి కాని వాళ్ళు ప్రేమలో పడ్డం కోసం ఒకటి నొక్కండి, పెళ్లైన వాళ్ళు మళ్ళీ ప్రేమించడం కోసం రెండు నొక్కండి, భార్య భర్తల మధ్య గొడవల్ని తీర్చడానికి మూడు నొక్కండి, విడాకుల కొరకు లాయర్ ఫోన్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొకటి ఏదో అర్థమైంది. ఏమిటది? లవర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏమైనా దెబ్బలు ఆడుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు అంటారేమో. ఓకే, చూద్దాము. నీ ప్రశ్నలు ఎవ్వరూ బదులువరుగా. వింధ్య, మీ ఆయనతో గొడవ పడ్డప్పుడు నువ్వు దేవుడు కరుణిస్తాడని చూస్తావా? మీ ఆయన లేదు, వాళ్ళ ఆయనే చూస్తాడు ఈమె కరుణిస్తుందని. ఆన్సర్స్ చూద్దాం. ఆరోగ్య సమస్యలు, బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు కూడా అనుకుంటారు. చాలా జనరిక్ గా ఆలోచించాలండి, ఓవర్ ద బోర్డ్ ఆలోచించకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వింధ్య గారు, యు ఆర్ ఎలిమినేటెడ్. ప్రియా గారు, అరే తండ్రి ఇంకొకళ్ళు ఉన్నారు. ఇష్కో, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ మధ్యలోనే పడింది ఇప్పుడు. అసలు తేజ ఏ క్వశ్చన్ ఇస్తావు? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా అసలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు. వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఇన్ విచ్ సిచ్యువేషన్? అది నేను అంజు ఆప్షన్స్ ఉంటే మూడెన్నం కరెక్ట్ అయి పర్ణాం, అది ఇవాళ ఇవిడింది నమ్మకి పొక్క. మూడు ఆప్షన్స్ కరెక్ట్ అయి పర్ణాం, అది ఇవాళ ఇవిడింది పొక్క. ఏంటో తెలుసా దీని అర్థం? మూడు చెప్పబోతే పొక్కనే కన్నారా? మూడు ఆప్షన్స్ చెప్తే నేను లేపేయొచ్చని. ఓ, నీకు పొక్క.
మీరెవరైనా మూడు చెప్తే నేను నేను వెళ్ళిపోవాలా? హి గేవ్ మీ ది ఈజీ ఆప్షన్. యా ఇఫ్ యువర్ ఫ్రెండ్ బిట్రేస్ యు ఆర్ చీట్. సో ఫ్రెండ్ ఎవరైనా చీట్ చేస్తే బిట్రేయల్ బ్యాక్ స్టాబింగ్ అప్పుడు వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా అంటారు. ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు నేను మీ క్లాసెస్ మొదలు పెడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పంచాయతీ ఏంటి అక్కడ? సో ఏ అబ్బాయి అయినా పడాలి అంటే మీరేం చేయాలి? ఇది మా ట్రైనింగ్ సెంటర్. మాకు గూగుల్ పే కాదు, ఫోన్ పే. ఓకే, మీకు కావాలంటేనే కన్ను కొట్టండి. కానీ నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఒక అబ్బాయి ఇంప్రెస్ అవ్వాలి అంటే ఆ అమ్మాయి జస్ట్ అట్లా మ్యూజిక్ రెడీ, మ్యూజిక్ ట్రై, ట్రైనింగ్ ట్రైనింగ్. అమ్మాయిలకు చెప్పాను, నేను నేర్పించాను కదా అబ్బాయిలు పడాలి అంటే. అలాగే అమ్మాయిలు పడాలంటే నీకు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తాను. చెప్పండి. ఒక బీభత్సమైనటువంటి సిచువేషన్ జరుగుతుంది అక్కడ. అక్కడికి నువ్వు వెళ్ళావు, అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చింది, ఎదురుగా నిలబడింది. అమ్మాయి చూస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు, తొడగొట్టావు, అంతే. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదే సెట్ లో, ఇదే ఫ్లోర్ లో ఇప్పుడు మూడు సార్లు కొట్టానండి. కానీ అప్పుడు తొడ చిన్నగా ఉంది బాబు. నన్ను ఫాలో అవుతూ ఉండు చాలు, ఎప్పుడు కొట్టాలో చెప్పేస్తా. రెడీ రెడీ మ్యూజిక్. మెల్లిగా లేస్తున్నావు, మెల్లిగా లేస్తున్నానా? చూస్తున్నావు, చూస్తున్నా, చూస్తున్నా. ఇలా అంటున్నావు, ఇలా అంటున్నా. ఓకే, లోడ్ చేసావు, కాలు పైకి లోడ్ చేసి. సార్ మరి ఆవిడ రియాక్షన్ తీసుకోరు సార్ ఇప్పుడు. అరే నువ్వు చూడలే, మా వాళ్ళు స్లో మోషన్ లో అదే ఇలా నవ్వింది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. నేను హెల్ప్ చేసా అంటే, విందే గారు మూడు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ సంవత్సరం, ఇప్పుడు ఇవ్వండి టిప్పు. You can tell re in times of need when they don't help you. What is the need? Exam ku copy. Exam ki copy unda leda chuddam. గొడవ అనేది మీరు చెప్పారు కాబట్టి ఇచ్చేసాం. ఇంకా ఒకే ఒక ఆన్సర్ చెప్తే హీరో ఎలిమినేట్, హీరోయిన్ లాస్ట్ రౌండ్. ఫ్రెండ్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, ది అదర్ ఫ్రెండ్ డజన్ గివ్. ఓకే, డబ్బులు అవసరం అయితే ఇవ్వకపోతే. ఉందా లేదా చూద్దాం. నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు. నమస్కారం, లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం. కన్ను కొట్టి ప్రపోజ్ చేయడానికి ఒకటి నొక్కండి, పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడానికి రెండు నొక్కండి, తొడగొట్టి ప్రపోజ్ చేయడానికి మూడు నొక్కండి. చెప్పండి. ఫ్రెండ్ నీడ్స్ ఎ లైఫ్ డిసిషన్ అడ్వైస్ సంథింగ్ అండ్ దెన్ హి డజంట్ హెల్ప్. లైఫ్ డిసిషన్ తీసుకునేటువంటి ఆ సమయంలో ఫ్రెండ్ హెల్ప్ చేయకపోతే ఏ ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదురా. చూద్దాం. అయిపోయింది. ఐఎమ్ సారీ, బట్ విల్ సీ వాట్ ద ఆన్సర్స్ ఆర్. ఓకే, మన సీక్రెట్ ని లీక్ చేస్తే చీటింగ్ బిట్రేయల్ సేమ్ నా. చెప్పారా, మా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అందుకని. ఎనీవే, మీరిద్దరూ హీరోయిన్ హీరోయిన్ కాబట్టి ఎవరు గెలిచినా కలిసి ఆడాల్సిందే. బాబు అటు నిలబడు,
సో మీకు మా దగ్గర నుంచి మంచి ట్రైనింగ్ దొరికింది కదా, సో మీరు మంచిగా ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ కాదు, ఇట్ షుడ్ బి ఎ నైస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా, సో మేము అందరం థియేటర్ కి వచ్చి సినిమా చూస్తాం. అండ్ లాస్ట్ రౌండ్ పకడో పకడో మీరిద్దరు ఆడుతున్నారు. లాస్ట్ రౌండ్ పకడో పకడో మీరిద్దరు ఆడుతున్నారు. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 1,50,000. ఇది మొత్తంగా 7,50,000 అవ్వబోతుంది. లేదు అంటే హాఫ్ 75,000 తో ఇంటికి వెళ్తారు. నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, రీమేక్ సినిమా, ఒరిజినల్ మూవీ, సైంటిస్ట్ పూర్తి పేరు, రాష్ట్రాలు, భాషలు, ఫ్రూట్ తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు, సినిమా విడుదలైన సంవత్సరం, బాడీ పార్ట్స్ స్పెషలిస్ట్, వరల్డ్ కప్ గెలిచిన దేశము, సంవత్సరం. రీమేక్ సినిమా, ఒరిజినల్ సినిమా. నేను తెలుగులో రీమేక్ అయిన సినిమా పేరు చెప్తాను, మీరు ఒరిజినల్ మూవీ నేను చెప్పాలి. మలయాళం ఈవిడ చెప్పేస్తాను, తెలుగు తమిళ నేను చెప్పేస్తాను, ఇంకేమని చెప్పండి. కానీ ఈవిడికి తెలుగు పేరు తెలియాలిగా. కరెక్టే కరెక్టే. నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. అండ్ నేను క్వశ్చన్స్ అడగగానే ఈ బెల్ట్ కదులుతుంది, దాని మీద ఉండే సామాన్లు కింద పడి పగిలిపోతాయి, మీరు కరెక్ట్ చెప్తే 5 సెకండ్స్ ఆగుతుంది. ఇష్క్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ టీమ్ కి 4 బర్నర్ గ్యాస్ స్టవ్, అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు బాగా వచ్చినప్పుడు లాకర్, తర్వాత రిలాక్స్ అవడానికి 2 చైర్స్, అండ్ హీరో హీరోయిన్లకి చాలా చెప్పులు ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టుకోవడానికి, అండ్ వెనకాల డబ్బులు. డబ్బులు మాత్రం నావే, అది అప్తా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్. దబంగ్. రైట్ ఆన్సర్. ప్రేమం. 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 రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఆపండి సార్, ఆపండి సార్. జాను. రైట్ ఆన్సర్. గద్దలకొండ గణేష్. గద్దలకొండ గణేష్. ధ్రువ. తన్యూర్వన్. రైట్ ఆన్సర్. ఖైదీ నంబర్ 150. ఖైదీ నంబర్. కత్తి కత్తి. రైట్ ఆన్సర్. రాక్షసుడు. రాక్షసన్. రైట్ ఆన్సర్. రమణ. రైట్ ఆన్సర్. మీరు ఏది చెప్పలేదు, గద్దలకొండ గణేష్, జిగర్తండ. జిగర్తండ కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంకా నేను అడగలేదు, నారప్ప. అసురన్. అసురన్. రెడ్. తడం. ఎస్. అన్నిటికీ వచ్చాయి. ఓకే, సో అలా మీరు గెలుచుకున్నారు 7,50,000. సినిమా ఎలాగైతే సక్సెస్ అవ్వబోతుందో అలాగే ఈ రోజు కూడా సక్సెస్ అయ్యారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ గీతా అండ్ బింద్యా ఫర్ జాయినింగ్. అండ్ ప్రియా, మీరు ఫస్ట్ టైం ఐ థింక్ ఒక తెలుగు గేమ్ షోకి వచ్చారు. వస్తానే ఉంటావు. మీరు ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ అన్ని చేస్తున్నారా? తెలుగు 2 మూవీస్, కన్నడ 1 మూవీ, తమిళ్ వెయిటింగ్. ఓకే, లక్కీగా అటెల్లట్లే. నన్ను అడగండి అదే క్వశ్చన్. తేజ. నేను ఇంగ్లీష్ కి వెళ్తున్నానండి. వెళ్ళి పోండి డైరెక్ట్, అంతే బ్రేకింగ్ బ్యాడ్. Okay, so thank you so much once again and wishing you all success for Ishq. It's not a love story. Malli manam kaluddamu, mana story continues kada prati shanivaram. Until then, take care, good night and bye bye.